యెషయాగ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవింతురు. ఎంతమందికి అనుభవించాలనుంది? అందరం ఆమెన్ చెబుదాం. హల్లెలూయా. ఈ మాట మిమ్మల్ని బలపరిచి, ఈ మాటను బట్టి దేవుడు మిమ్మను అలాగూ ఆయన బలపరచునుగాక, తృప్తిపరచునుగాక. అయితే ఎప్పుడు మంచి పదార్థాలు అనుభవిస్తామంట, భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం అంటే కరువు ఉన్నప్పుడు అనుభవిస్తామా? కరువు ఉన్నప్పుడు అనుభవించలేం. కరువు అంటే భూమి పండలేదు, భూమి పండలేదు, పంట లేదు, తోటలు లేవు, ఎండిపోయినాయి, ఏమనిపిస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని మంచి పదార్థములతో నేను మిమ్మల్ని పోషిస్తా, మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు, అనుభవిస్తారు. మంచి పదార్థములు మనమందరము అనుభవించినట్లుగా దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఉద్దేశం అదే, ఆయనకు మనకు మంచి పదార్థాలు ఇవ్వాలని. ఏ పదార్థాలు? మంచి పదార్థాలు. విలాప వాక్యంలో 4వ అధ్యాయము 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం, సుకుమార భోజనము చేయువారు చాలు. ఎవరు వీరు? సుకుమార భోజనం చేయువారు ఎవరు వీరు చెప్పాలి? ఎవరు వీరంటే ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు. ఏ భోజనం చేయవారంట? సుకుమార భోజనము చేయువారు అని ఇశ్రాయేలు గురించిన అనుభవం, వారి అనుభవం గురించి రాయబడినమాట. భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభా, ఈ వాగ్దానం బట్టి నన్ను అలాగూ జ్ఞాపకం చేసుకో, నన్ను అలా జ్ఞాపకం చేసుకో. మంచి పదార్థాలు అనుభవించినట్లుగా నా అనుభవంలోనికి తీసుకురా, మంచివి తీసుకురా, శ్రేష్టమైనవి తీసుకురయ్యా, రమ్యమైనవి తీసుకురా. ప్రభా, నేను నీ బిడ్డను, నువ్వు నా తండ్రివి అని మనం ఎప్పుడు ప్రభు వైపు చూసినప్పుడు మనం ప్రార్థన చేయాలి. అయితే ప్రభు అంటున్నాడు, మీరు నా మాట విని. 19వ వచనంకి వద్దాం. మొదటి అధ్యాయం 19వ వచనంలో యెషయాగ్రంథంలోకి మళ్ళీ వాక్యంలోకి వచ్చేస్తే ఎప్పుడంట, మీరు సమ్మతించి నా మాట విన్నప్పుడు మీకు అలా చేస్తా. మీరు నా మాట మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి ఫలము. చాలామంది అనుభవించకపోవడానికి గల కారణము, దేవుని దీవెని అనుభవించకపోవడం గల కారణము ఆయన మాటను చెవిని పెట్టడం. చాలామంది పాతాళానికి పోవడం, చాలామంది నాశనం అవడం, చాలామంది పాపములు పడిపోవడం, చాలామంది శాపగ్రస్తులు కావడం కారణము ఆయన మాట వినని తత్వం, మాట వినకపోవడం. చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా మాట్లాడుతున్నాడా? యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. అబ్బా, దేవుడు పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయువాడు, గొప్పవారిగా చేయు. మంచి తండ్రి ఉన్నాడు, ఆయన పెంచి గొప్పవారిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. దేవుడు అనాథలుగా విడుస్తాడా? లేదు, పెంచి గొప్పవారిగా చేస్తాడు, పెంచి గొప్పవారిగా చేయవాడు మన దేవుడు. గొప్పవారిని ఎంతోమందిని చేశాడు పరిశుద్ధ గ్రంథంలో, ఎంతోమందిని చేశాడు. అందుకే యవనస్తులు దేవుణ్ణి ప్రేమించాలి. ఒక వ్యక్తిని గొప్ప చేయడం అది దేవుని వల్లనే అవుతుంది. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే వాడు దేవుని చేతిలో ఉంటేనే. ఒక యవనస్త్రాలు గొప్పది కావాలంటే దేవుని చేతిలో ఉంటే గొప్పది అవుతుంది. ఉన్నత దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని నిలబెడతానని ప్రభు చెప్పాడు. బైబిల్లో సౌలు ఎంతమంది తెలుసు? ఓకే, పాత నిబంధనలు సౌలు ఉన్నారు, క్రొత్త నిబంధనలు సౌలు ఉన్నాడు. పాత నిబంధనలో సౌలును ఒకసారి చూస్తే, సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం, అందుకు సమూయేలు, దైవజనుడైన సమూయేలు, నీ దృష్టికి ఇప్పుడుగా ఉన్నప్పుడు
ఇశ్రాయేలుల గోత్రములకు. అబ్బా, మరలా చదువుకుందాం. మీరు కూడా చదవచ్చు, అందరు చదవండి. అందుకు దైవజనుడైన సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు దేవుడు నేను ఏం చేశాడండి? 12 గోత్రాలు ఉన్నాయి, 1, 2, 3 కాదు, 12 గోత్రికులు, లక్షలాది మంది జనము, వారందరికీ దేవుడు సౌలుని ఎలా మార్చేశాడు, ఎంత గొప్ప చేశాడు, ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు, శిరస్సు అయిపోయావా. ఈ సౌలు పరిస్థితి ఒకప్పుడు ఏంటో తెలుసా? ఆయన దృష్టికి ఆయన ఎలాగున్నాడు? అల్పుడుగా ఉన్నాడు, అంటే చాలా తక్కువ. ఆయన దృష్టికి ఆయన నీచుని, వేరవలు కాదు, ఆయన విషయం ఆయనకు తెలుసు, ఆయన భండారం ఆయనకు తెలుసు, ఆయన గురించి ఆయన తెలుసు కదా. నా గురించి నాకు తెలుసు అంటారు కొంతమంది, చేశారా సౌలుని, అదే నా గురించి నాకు తెలుసు. ఏం తెలుసు, నేను అల్పుణ్ణి, నేను చాలా ఏమి లేనివాణ్ణి నేను. అలాంటి సౌలును దేవుడు చూశాడు, దృష్టించాడు. ఆయన ఎందుకో ఈ వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నాడు, ఈ వ్యక్తిని గొప్ప చేయాలనుకున్నాడు, ఈ వ్యక్తిని పైగా నిలబెట్టాలనుకున్నాడు. దేవుడు మార్చేశాడు. ఏం చేశాడండి? ఇశ్రాయేలు గోత్రికులందరికీ ఏమైపోయాడంట? శిరస్సుగా మారిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గరిటికి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద అయిపోయాడు, రాజు అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు, సింహాసనంకి ఎక్కిపోయాడు. అందరూ ఆయనకి సలాం కొట్టడమే, అందరికీ ఆయన నమస్కారం చేయడమే, మహారాజాని అందరు కీర్తించడమే, ఎంత ఆశీర్వాదం అండి. నిజమే, దేవుడు తన పిల్లలను పెంచి ఏం చేశాడు? గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన పిల్లలను గొప్ప చేయవాడు దేవుడు. ఈరోజు నిన్ను గొప్ప చేయగలిగిన వాడు, నువ్వు ఆయన చేతులు ఉంటేనే నువ్వు గొప్ప దానం అవుతావు, లేకపోతే వట్టి దానం అయిపోతావు. మనం ఆయన చేతులు ఉంటేనే, మనం ఆయన ఎదుట ఉంటేనే, మనం ఆయన సన్నిధిలో పెరిగితేనే మనము గొప్పవారం అవుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆత్మీయంగా, యహపరంగా అన్ని విషయములలో దేవుడు తన కృపనిస్తూ మనల్ని బలపరుస్తూ ఆయన మనల్ని గొప్ప చేస్తాడు, మన పేరును గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దావీదును గొప్ప చేసింది ఆయనే కదా. దావీదును ఏం చేశాడు? దావీదును గొప్ప చేసింది ఆయనే. ఒకసారి ఆయన గురించి కూడా చూడండి, 1 సమూయేలు గ్రంథంలోనే 16:12 చదవండి. నేను కోరుకున్నవాడు ఇతడే, తైలపు కొమ్మును తీసుకొని వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. హల్లెలూయా. తన పట్టణానికి ఆయన వెళ్ళిపోయాడు. దావీదును అభిషేకించాడు ఎవరు? సమూయేలు. సమూయేలు అనుకున్నాడు, సమూయేలు పెద్ద కొడుకు, 2వ కొడుకు అనుకున్నాడు. కానీ దేవుడు ఎవరు కోరుకున్నాడు? ఆ ఇంట్లో చివరి వాడు, 8వ వాడు, కడసరి వాడు, చిన్నవాడు, కనిష్ఠుణ్ణి ఆయనను కోరుకొని దేవుడు దావీదును గొప్ప మహారాజుగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనలో చూడండి ఒక మాట, కీర్తనలు 78వ కీర్తన 70వ వచనం చూడండి. తన దాసుడైన దావీదును దేవుడు కోరుకొని ఎక్కడి నుండి పిలిచాడు? ఎక్కడున్నప్పుడు పిలిచాడు? గొర్రెల దొడ్డిలోనున్నప్పుడు అతన్ని నిలిపించాను, పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌలు గొప్ప చేయబడ్డాడు, దావీదు కూడా గొప్ప చేయబడ్డాడు. కానీ వ్యత్యాసం ఏంటో తెలుసా? సౌలు యథార్థంగా ప్రవర్తించలేదు. గొప్ప చేయబడిన తర్వాత దేవునికి అవిధేయుడయ్యాడు,
దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుడు చేయొద్దన్న పనిని చేశాడు, దేవుడు వద్దన్న పనిని చేశాడు. కానీ దావీదు దేవుడు అప్పగించిన పనిని, దేవుడిచ్చిన ఆశీర్వాదములో యథార్థ హృదయముతో ఆ కార్యం చేశాడంట. ఏ హృదయము? యథార్థ హృదయంత. హల్లెలూయా. దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు, ప్రజల దగ్గర యథార్థంగా ఉన్నాడు, తన మనస్సాక్షికి యథార్థంగా పనిచేశాడు. ఇచ్చాడు కదా దేవుడి సింహాసనం, ఎక్కిచ్చాడు కదా అందులో, చేశాడు కదా గొప్ప అని దేవుని విడిచి తిరిగిన వాడు కాదు. దేవుని ఎదుట యథార్థంగా లేక కృతజ్ఞత లేక ప్రవర్తించిన వాడు కాదు, నడిచిన వాడు కాదు దావీదు. ఈరోజు ప్రభు గొప్ప చేస్తాడు. ప్రభు గొప్ప చేసినప్పుడు దావీదుల వల్ల ఉండేవారు కావాలా? ఇక్కడ దేవుని బాధ అంతా, దేవుని వేదన అంతా ఏంటో తెలుసా? మరలా వచ్చే దమేష గ్రంథం 1:2 వస్తే, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా నేను చేసి తిని నా మీద తిరుగు. ఎవరి మీద తిరగబడి ఉన్నారు? అరే, పెంచిన నా మీద తిరగబడి ఉన్నారు, దీవించిన నా మీద తిరుగు, గొప్ప చేసిన నా మీద వారు తిరగబడి ఉన్నారు. సౌలు తిరగబడ్డాడు చూసారా? సౌలు తిరగబడ్డాడు. ఎలా తిరగబడ్డాడు? 1 సమూయేలు గ్రంథం చూడండి, ఇందాక చదివిన అధ్యాయంలోకి రండి, ఆ 15 అధ్యాయంలోకి రండి, 15:19. నీవు ఎందుచేత ఏ మాట వినలేదు వినక దోపుడు మీద ఎగబడి. దేని మీద ఎగబడి? దోపుడు మీద ఎగబడి. మామూలుగా లేదు మనోడది కదా. దేవుడు సింహాసనం ఎక్కించాడు, దేవుడు అధికారం ఇచ్చాడు, దేవుడు సైన్యం ఇచ్చాడు, దేవుడు గుర్రములు ఇచ్చాడు, ఇంకంతే. దోపుడు మీద ఎగబడి ఒక అంతు లేదు. దోపుడు మీదే దృష్టి, కానీ ఆ దోపుడు మీదే. ఈరోజు చాలామంది దేవుడు గొప్ప చేస్తూ ఉండగా వారి దృష్టి అంతా ఆ గొప్పదనం మీదకి వెళ్ళిపోద్ది. దేవుడు వారి దృష్టి అంతా కూడా ఆ గొప్పతనం, ఆ అధికారము, ఆ బలము, ఆ అవకాశము, దానిని బట్టి ఇంకా 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 ఏమి చేయాలన్నట్లుగా ఉంటుంది. కానీ అరే, నన్ను గొప్ప చేసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనను ప్రేమించాలి, ఆయనను హత్తుకొనాలి, ఆయనకి ఇష్టనుగా ఉండాలి, ఆయన మాట వినాలి. ఆమెన్ చెబుదామా? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన మాట నేను వినాలి. ఇక్కడ సౌలు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, దేవుని మాట వినలేదు. దేవుని మాట వినక నీవు దేని మీదకి ఎగబడుతున్నావు చెప్పండి? దేనికి తొందరపడుతున్నావు చెప్పండి? ఆ దోపుడు సొమ్ము నువ్వు కావాలి. దోపుడు సొమ్ము. దేవుడు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే వారిలో ఒక్కరిని కూడా నువ్వేం చేయకూడదు, విడిచిపెట్టకూడదు అన్నాడు. ఎందుకంటే ఇస్రాయేళ్ళు ఐగుప్తుల నుండి వస్తున్నప్పుడు అందరూ బాగా ప్రవర్తించారు, కానీ కొంచెం విచిత్రంగా ప్రవర్తించింది అమాలేకులే. అప్పుడే దేవుడు చెప్పేశాడు, అప్పుడే ప్రభు చెప్పాడు, ఈ అమాలేకులు భూమి మీద ఉండకుండా నేను నిర్మూలం చేస్తాను అన్నాడు. ఆ అవకాశం ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే సౌలుకి వచ్చింది. సౌలు ఏం చేయాలా? నిర్మూలన చేయాలి. ప్రభు అన్నాడు, నువ్వు ఎవరి దగ్గరికి యుద్ధంకి వెళ్ళినా సరే, ఓకేనా, యుద్ధ నీతి ఏంటంటే శత్రువును పట్టుకుంటారు, వాడి సొమ్మంతా తెచ్చుకుంటారు. యుద్ధనీతి అంతే. ఇదివరకు రోజులు యుద్ధనీతి ఏంటంటే శత్రు రాజును పట్టుకోవడం, కొంతమంది ముఖ్యులు ఉంటారు వారిని పట్టుకోవడం, వారిని బంధించడం, పురుషుల్ని హతమార్చడం, అక్కడ ఆస్తిని, అక్కడ సొత్తును, వెండిని, బంగారము, రత్నాలు. అందుకే రాజుల దగ్గర రత్నరాసులు ఉండే అంటారు కదా. ఎందుకు ఎలాగుంటే వాళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళారంటే చాలు, ఓడితే, అవతలోడు ఓడితే అర్థంతా వీలదే, అది తెచ్చేసుకుంటారు. సౌలు ఇస్రాయిల్ చుట్టూ ఉన్న దేశంలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి, ఇక్కడ అమాలేకులతో యుద్ధం చేయవలసిన అవసరం కూడా ఎవరికి వచ్చింది? సౌలుకు వచ్చింది. అయితే అమాలేకుల విషయంలో చేయవలసిన నీతి, దేవుని మాట, దేవుని ఉద్దేశం ఏంటంటే, అమాలేకులది ఎంత రవ్వ కూడా నువ్వు తెచ్చుకోకూడదు, అమాలేకులది ఏది బొత్తుగా ఉండకూడదు దగ్గర. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? గడికలు చేద్దాం. హల్లెలూయా. ప్రయోజనుడు. హల్లెలూయా. ఏది ఉండకూడదు. వారు అంత భయంకరులు, వారు అంత నీచులు, వారు మీకు ఉరిగా అయిపోతారు, వారు మీకు ఉరిగా ఉంటారు, వారు మీకు నష్టం తీసుకొస్తారు, కనుక వారిది ఎంత కూడా ఉండకూడదు, వాడు చిన్న గొర్రె పిల్ల కూడా తెచ్చుకోకూడదు అని చెబితే ఈ సౌలు వినలేదు. సౌలు ఏం చేశాడు తెలుసా?
వారిలో కొంతమందిని బ్రతకనిచ్చాడు. వారిలో కొన్ని గొర్రెలను, కొన్ని గొడ్లను, లేకపోతే కొన్ని పొట్టేలను, కొన్ని పశువులను ఏం చేశాడు? నాకు ఆస్తిగా ఉంటుంది, నాకు ఆస్తిగా ఉంటుందని ఆ సొమ్మును తెచ్చేసుకున్నాడు. అది దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు సమూయేలుతో అంటున్నాడు, పదో వచనం చదువుదామా, పదో వచనం, పదిహేను వద్ద పదో వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షం ఇలాగ చెప్పాను, ప్రజలు నన్ను అనుసరింపలేదు. ఎవరిని అనుసరింపలేదు? నన్ను అనుసరింపలేదు. నన్ను అనుసరించుంటే అమాలేకులందరిని హతమార్చేవాడు. సౌలు ఎవరిని అనుసరిస్తున్నాడు? సౌలు దేనిని అనుసరిస్తున్నాడు? సౌలు సొమ్మును అనుసరిస్తున్నాడు. సౌలు డబ్బును అనుసరిస్తున్నాడు. సౌలు ఆస్తిని అనుసరిస్తున్నాడు. సౌలు ఇంకా చెప్పండి, ఇంకా 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 దురాశతో నిండిన వానిగా ఉన్నాడు సౌలు అని చెప్తున్నాడు దేవుడు సమూయేలుతో. సౌలు నన్ను అనుసరింపక, చదువుదామా, వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేనేమవుతున్నాను? ఆహాహాహాహా, ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని వేదన, తిరుగుబాటు చేస్తున్నారు. నేను గొప్ప చేస్తే వారు తిరుగుబాటు చేస్తున్నాడు. నేను సౌలును గొప్ప చేస్తే, నేను సౌలుకు సింహాసనం ఇస్తే, సౌలును గోత్రములకు శిరస్సుగా చేస్తే సౌలు నాకు పశ్చాత్తాపం కలిగించాడు. పశ్చాత్తాపం నాకు కలిగిస్తున్నాడు, నాకు దుఃఖం కలిగి నా బాధ తీసుకొచ్చాడు. ఎందుకు సౌలును చేశాను రా బాబా, ఎందుకు సౌలును రాజుగా చేశాను రా బాబా అన్న ఆ బాధ మిగిల్చాడు సౌలు. ఇంకేమి లేదు. దావీదు యథార్థ హృదయముతో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంట? పాలించాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి వారు దేవుని ప్రజలని, ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరు ప్రజలు? దేవుని ప్రజలు, దేవుని స్వాస్థ్యము, దేవుని నిబంధన ప్రజలని. వారు అబ్రహాము, వారి పితృడు అబ్రహాము సంతానమని, వారు క్రమము గలవారని, వారి పరిశుద్ధులని, వారు దేవుని ప్రజలని గుర్తించి వారిని అలాగే పెంచాడు, వారిని అలాగే నడిపించాడు. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, దావీదు మందసం తెచ్చాడు, దావీదు గాయకులను ఏర్పాటు చేశాడు, దావీదు దేవునికి బలులర్పించే విషయంలో నమ్ముకున్నాడు, దావీదు దేవుని యాజకులను కరెక్ట్గా నియమించే విషయంలో ఉన్నాడు. వారు దేవుని ప్రజలని, దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. ప్రజల విషయం కూడా ఎలా ఉన్నాడు తెలుసా అండి? నమ్మకంగా ఉన్నాడు. దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడో ఇస్రాయేల్ ప్రజల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేసిన యుద్ధాలు అన్నిను కాదు, దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడంటే దావీదు తర్వాత అతని కొడుకైన సొలొమోను ఒక్క యుద్ధం కూడా చేయాల్సిన అవసరం రాల. అన్ని యుద్ధాలు చేసేసాడు. ఎన్ని యుద్ధాలు చేశాడు? దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను ఒక్క యుద్ధం కూడా చేయలేదు. అంతగా పోరాడాడు. ఎవరి కొరకు? ఇస్రాయేల్ ప్రజల కొరకు. అలా యుద్ధములు చేసి నలుదిశలా ఇస్రాయేలుకు ఏం తీసుకొచ్చాడు తెలుసా అండి? సమాధానం తీసుకొచ్చాడు. అలాగూ పరిపాలించాడు. ఈ స్థానంలో నిలబెట్టింది దేవుడు. ఎందుకొరకు నిలబెట్టాడో గుర్తించాడు. ఆ విషయంలో యథార్థంగా ప్రవర్తించాడు. దేవునికి ఇష్టముగా ఉన్నాడు, దేవుని హృదయానుసారిగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుని హృదయం ఆయన హృదయం ఏకమైపోయినట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండు చేతులపై దేవునికి స్తోత్రం చెల్లిదాము. హల్లెలూయా. రెండవ సమయ గ్రంథము 24:17 వచ్చిన దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని. అమ్మా, ఎవరైనా అంటారండి ఈ మాట? ఎంత అద్భుతమైన మాట. ఈ అధ్యాయంలో ఇస్రాయేలు ప్రజలు లెక్కింపబడతారు. ఆ లెక్క ఇస్రాయేలీల విషయంలో మాత్రము, అది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఆ లెక్క పెట్టేటప్పుడు పరిశుద్ధ స్థలములోని తులము, అర తులము వెండి ఒక్కొక్కరి దగ్గర వసూలు చేస్తూ చేయాలి. ఒక పెద్ద పద్ధతి ఉంది, అది కూడా దేవుడు చెప్పినప్పుడు చెయ్యాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మోషే ఒకసారి చేశాడు,
దావీదు రెండు సార్లు చేశాడు. ఒకసారి వద్దన్నప్పుడు చేశాడు, ఒకసారి ప్రభును అడిగినప్పుడు చేశాడు, దేవుని అడగకుండా చేశాడు. అక్కడ దావీదు సైన్యాధిపతి చెప్పాడు, అయ్యా నీ రాజ్యము దేవుని చేత దీవించబడింది, ఇప్పుడు ఇక ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నీ రాజ్యములు ఎంతమంది ఉన్నారు, నీ రాజ్యములో ఎంత క్షేమం ఉంది, నీ రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఆ చింత నీకెందుకు, అది వద్దయ్యా అన్నా సరే లేదు లేదు లెక్క పెట్టండి అన్నాడు. అది దేవునికి విరోధమైంది కదండి. వెంటనే దేవుని కోపం దిగి వచ్చింది. వెంటనే దేవుని కోపం దిగి వచ్చినప్పుడు దేవుడు మూడు పనులు చెప్పాడు, అంటే మూడు పద్ధతుల్లో నేను నిన్ను శిక్షిస్తానన్నాడు, మూడు పద్ధతుల్లో శిక్షిస్తానన్నాడు. ఆ మూడు పద్ధతుల్లో శిక్షిస్తున్నప్పుడు దేవుడు ఒక శిక్షను కోరుకుంటే శిక్షిస్తే దావీదు అప్పుడు ఈ మాట అంటున్నాడు, అయ్యా 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 పాపము చేసిన వాడిని ఎవరు చెప్పాలి, ఎవరు పాపము చేసినది? నేనే పాపము చేసిన వాడును నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేను, గొర్రెల వంటి వీరేమీ అయ్యా వీరికి ఏం తెలియదు. అయ్యా దేవునికి స్తోత్రం కలుగునగాక. గడి గల్లు చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఏమి తెలియదు అయ్యా. పదవచనం చదువుకుందాం, పదవచనం చదువుకుందాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు ఏమవుతుంది, హలో ఏమవుతుంది, కొట్టుకొనగా. చేయమన్నాడు, అతని దగ్గరున్న యోవాబు వద్దన్నాడు, అయినా సరే ఈయనేమన్నాడు, కొన్నిసార్లు ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు చెయ్యి నేను చెప్తా చేయమేంటి చెయ్యి అన్నాడు, అయ్యా సరే అని అన్నాడు. అంతా చేసిన తర్వాత ఒక లెక్క వచ్చింది, ఆయనకి తీసుకొచ్చారు, డాక్యుమెంట్ రెడీ చేశారు, ముద్రేశారు, అయ్యా దిస్ ఈజ్ జనాభా లెక్క అని ఇచ్చారు. ఆ చేసిన తర్వాత దావీదు హృదయం ఏమవుతుంది, దావీదు మనస్సు చెప్పాలి ఏమవుతుంది, గట్టిగా చెప్పాలి ఏమవుతుంది, హలో మన మనసు మంచిది, దేవుని పిల్లల మనసు మంచిది, దేవునికి స్తోత్రం కలుగునగాక. అది దేవుని వాక్యముతో నిండి ఉంటుంది కనుక, దేవుని వాక్యము చేత కట్టబడి ఉంటుంది కనుక, త్వరపడినా కొన్నిసార్లు త్వరపడి ఏదో అవిధేయతలో పడిపోయినా వారి మనస్సు ఒక దినం కాకపోతే ఒక దినం, ఒక నెల కాకపోతే ఆ రెండో నెల వారి మనసు ఏమవుతుంది చెప్పండి, కొట్టుకుంటుంది, చేసుకోనకుండా ఉందుముగాక. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు మనస్సు కొట్టుకుంటుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నప్పుడు అనేక సార్లు దేవుని వాక్యాన్ని బట్టి మన మనస్సు కూడా కొట్టుకుంటుంది. ఇక్కడ దావీదు మనస్సు కొట్టుకుంటుంది, చూద్దాం కొట్టుకుంటుంటే ఏమవుతుంది. అతడు నేను చేసిన పని వలన నేను గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకనై నేను దాని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుని నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమునే దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవా ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నీవు పోయి దావీదు ఇట్లనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, మూడు విషయాలు నీ ఎదుట నేను పెడతాను, వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకుని ఎడల నేను దానిని నీకు రప్పిస్తాను, కావున గాదు దావీదునకు వచ్చిట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుతుంది, ఒప్పుకుంటావా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోటకు ఒప్పుకుందువా, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా. ఒక 5 మూడు విషయాలు అన్నా కదా, 7 సంవత్సరాలు కరువు ఒప్పుకుంటావా, 3 నెలలు నీ శత్రువుల ఎదుట నువ్వు నిలవలేక పారిపోతావా, అంటే ఎక్కడికి వెళ్ళినా అపజయమే నువ్వు పారిపోతావు, అసలు నీ శత్రువులు 7 మార్గాల్లో పారిపోవాలి కానీ నువ్వు పారిపోతావు 3 నెలలు ఒప్పుకుంటావా. 3 దినములు, 3వది 3 దినములు నీ దేశములో తెగుళ్ళని రప్పిస్తాను, ఒప్పుకుంటావా అంటే దావీదు ఏమన్నాడు తెలుసా, 14 వచనం చదువుదామా. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతులు పడకుండా యెహోవా చేతిలోనే నేను పడుదునుగాక అని గాదుతనేను. క్షామం వచ్చిందనుకో మేము ఎవరో దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళా నా ప్రజలు
అక్కడికి ఇక్కడికి చూపులు చూస్తారు. నయోమి బెత్లహేములో కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయింది, మోయాబుకి వెళ్ళిపోయింది, మోయాబుకి వెళ్ళిపోయింది. అబ్రాహాము దినంలో కరువు వస్తే వెళ్ళిపోయాడు ఐగుప్తుకి కదా. కరువు అంటే మేము మరలా మనుషుల చేతిలో పడతాం. 3 నెలలు మేము శత్రులు ఎదురు నిలవలేకపోతే శత్రుల చేతిలో పడతాం. ప్రభువా మేము నీ చేతిలో పడతాం. నీవే ఒక తెగులు పంపే, నీవే ఒక తెగులు పంపే, నీ చేతిలో పడతాం, నీ చేతిలో పడతాం. కానీ దావీదుకు దేవుని హృదయం తెలుసు. అయ్యా మనుషుల చేతిలో పెడితే దొరికాడరా అనుకుంటారు, కానీ నీ చేతిలో పడితే నీవు దీర్ఘ శాంతము గలవాడవు. ప్రార్థన చేసుకుందాము. ఒప్పుకునే బిడ్డగా ఉంటావా? కప్పుకునే బిడ్డగా ఉంటావా? ఒప్పుకునే బిడ్డవైతే నీ కుటుంబంలో మంచి పదార్థాలు దేవుడి రాత్రి నీకు పంపిస్తున్నాడు. మంచి పదార్థాలు భూమి మీద నీకు ఓ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గ్లోరీ అయ్యా. సౌలురాజు ఒప్పుకోలేదయ్యా, సౌలురాజు ఒప్పుకోలేదు నాయన, కప్పుకున్నాడయ్యా. కప్పుకున్న వాడి జీవితం కంపైపోయింది, కానీ ఒప్పుకున్న దావీదు కుటుంబంలో ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన స్థితి, ఉన్నతమైనటువంటి దీవెన, నెమ్మది పొందుకున్నాడయ్యా. ఈ రాత్రి అది మాకు కావాలి ప్రభువా, మాకు కావాలి ప్రభువా అని 2 చేతులు పైకెత్తి నోరు తెరిచి గట్టిగా అడుగుదామండి. ప్రియా దేవుని బిడ్డా, తల్లి నీ బిడ్డలందరూ దేవుని సన్నిధిలో ఉన్నారా? నీ కుటుంబం అంతా రక్షణ పొందిందా? నీ బిడ్డలు దేవుని రక్షణ పొంది దేవుని మాట విని దీవించబడుతున్నారా? ఖడ్గ పాలవుతున్నారు కదా, ఖడ్గానికి పాలవుతున్నారు కదా. నీ పిల్లలు నువ్వు దిద్దలేకపోయావు, నీ పిల్లలు నువ్వు చెప్పలేకపోయావు, తిరుగుబాటు చేసి ఉన్నారు. ఇంకా తిరుగుబాటుతనం అనుకోద్దండి. ఒప్పుకునే స్థితిలో ఉందాము, ఒప్పుకొని విడిచిపెడదాము, ఒప్పుకొని విడిచిపెడదాము. అతిక్రమాలు, అవిధేయత, అనాలోచన, సణుగుడు, దేవునికి వ్యతిరేకమైన తలంపుల ఆలోచనలు ఇప్పుడే నీ జీవితం నుంచి తొలగిపోవాలి, తొలగిపోవాలి. ఇదిగో నీవు దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని మాట విన్నప్పుడు మేలు పొందావు కదా, దేవుని మాట విన్నప్పుడు ఆశీర్వదించబడ్డావు కదా, దేవుని మాట విన్నప్పుడు స్వస్థత పొందావు కదా, దేవుని మాట విన్నప్పుడు దుష్ట క్రియల నుంచి విడుదల పొందావు కదా, శాతాన శక్తుల నుంచి విడుదల పొందావు కదా, పాప శాప నుంచి విడుదల పొందావు కదా. మళ్ళా తిరుగుబాటు చేసే స్వభావం నీకెందుకు? దేవుడు అంటే నిర్లక్ష్యము నీకెందుకు? సోదరి సోదరుడా, నీ గర్వం అణచువాడు దేవుడే. సౌలు కంటే నీవు నేను గొప్పవాళ్ళం కాదు అయ్యా, మందబుద్ధిరాని సౌలు కంటే నీవు నేను గొప్పవాళ్ళం కాదు అయ్యా, సౌలు రాజు కంటే గొప్పవాళ్ళం కాదండి, దావీదు రాజు కంటే గొప్పవాళ్ళం కాదు. నీకున్నది ఏంటి? ఎందుకు గర్వం? ఎందుకు అవివేకం? ఎందుకు అహంకారము? దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేసి, దేవుని మాట నిర్లక్ష్యం చేసి, దేవుని మాట వినకుండా నీవుంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఖడ్గ పాలవుతావు, జాగ్రత్త. నీ పిల్లల ఖడ్గానికి పాలవుతారు, జాగ్రత్త. నీ కుటుంబం ఖడ్గ పాలవుతుంది, జాగ్రత్త. ఒప్పుకున్నావా? ఉన్నత స్థితి నీ మీదకు వస్తుంది, ఉన్నతమైన ఆశీర్వాదం మీ మీదకు వస్తుంది, ఉన్నతమైన దీవెన మీ మీదకు వస్తుంది. అపవాది క్రియలు పారిపోవాలి, అపవాది తలంపులు పారిపోవాలి, అపవాది కట్లు తెగిపోవాలి, అపవాది బంధకాలు తెగిపోవాలి. మన కుటుంబంలో ఎక్కడ ఎవరి ద్వారా అడ్డున్నాయో ఓ అవన్నీ కూడా తొలగిపోవునుగాక, ఆ కట్లు తెంపబడునుగాక, ఆ బంధకాలు తొలగిపోవునుగాక, ఓ ఆయన ఇచ్చే మంచి పదార్థములు మన గృహాల్లోకి వచ్చునుగాక. తండ్రి, జూమ్లో వింటున్న బిడ్డలు, జూమ్లో వాచ్ చేస్తున్న కుటుంబాలు ఎందరైతే ఉన్నారో, ఎందరైతే ఈ వర్తమానం విని ప్రభువా లైక్ చేసి షేర్ చేస్తున్నారో, వారందరూ ఇతరులకు పంపిస్తున్నారో, వారికి మీ దీవెనలు మెండుగా కుమ్మరించబడునుగాక, మెండుగా వారి కుటుంబాల మీదకి దిగి వచ్చునుగాక. వాక్యమందిన తన సేవకుని కుటుంబం మెండుగా దీవించబడునుగాక, ఆ బిడ్డలు మెండుగా దీవించబడుదురుగాక, సంగము వర్ధిల్లునుగాక, సహవాసము వర్ధిల్లునుగాక, భూమి మీద మంచి పదార్థములతో ఈ సంఘము ఆశీర్వదించబడునుగాక. మంచి పదార్థములు పొంది వెళ్ళుటకు మీ కృపా సహాయం అనుగ్రహించమని మీ సేవకుని కుటుంబాన్ని, సంఘమును, సహవాసమును, బ్రాంచెస్లో ఉన్న బిడ్డలందరినీ తండ్రి, దేవుని వాక్యాన్ని పాచేస్తున్న బిడ్డలందరినీ దీవించి మీ దీవెనలు మెండుగా వారి మీద కుమ్మరించమని మా ప్రభువును రక్షకును రానయ్యున్న యేసుక్రీస్తు దివ్య శక్తి గల నామములో అడిగినవన్నీ సమృద్ధిగా పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయి.